डॉक्टर साहब को डॉक्टर ना कर జీతం తక్కువ ఉన్నాయి జీతం 25 రూపాయలు జీతం ఉదయం కూడా థ్యాంక్స్
గవర్నమెంట్ నుంచి మనకు సఫిషియెంట్ కిట్స్ వచ్చాయండి. కిట్స్ లేకుండా ఇవన్నీ వెనక్కి పంపడం అనేది జరగదు. సఫిషియెంట్ కిట్స్ ఉన్నాయి, సఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారు, సఫిషియెంట్ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు. సో ఎవరికైనా సరే సింప్టమ్స్ ఉంటే దయచేసి అందరూ కూడా టెస్ట్లు చేయించుకోవాలి. ముందుగా టెస్ట్లు చేయించుకున్నట్టయితే వాళ్ళకి ఈ సార్ డాక్టర్ గారు చెప్తారు మీకు ఎట్లయినా ముందుగా టెస్ట్లు చేయించుకున్నట్టయితే వాళ్ళకి ఎట్లాంటి ప్రమాదం ఉండదు. అండ్ ఐసోలేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ అయినా కూడా వాళ్ళని కేర్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర జేఎన్టీయూ నాచుపల్లిలో ఐసోలేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి కూడా ఈ కరోనా నియంత్రణలో అత్యంత శ్రద్ధ వహిస్తూ ఉంది. మనకు తెలుసు విదేశాల నుంచి చాలామంది మన జగిత్యాల ప్రాంతానికి వచ్చారు. మార్చి నెలలోనే 2600 మంది విదేశాల నుంచి వచ్చారు. ఈ బీమారి కూడా విదేశాల నుంచి వచ్చిన బీమారి అనే సంగతి కూడా మనందరూ తెలుసు. మరి తర్వాత చాలామంది మన జిల్లా వాళ్ళు ముంబై లాంటి ప్రదేశాల్లో జీవనం సాగిస్తారు. వేరే రాష్ట్రాల నుంచి ఒక 8000 మంది వచ్చారు. ఆ సందర్భంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ మన ముఖ్యంగా ఇటు మన జిల్లా పాలనా యంత్రాంగం మొత్తం, అదేవిధంగా వైద్యాధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళని ఐసోలేషన్ చేసి ఉంచడం వల్ల మొదట్లో చాలా తక్కువ కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నుంచి వివిధ కారణాల వల్ల అక్కడ వ్యాపారాలు బంద్ అయ్యి ఆఫీసులు క్లోజ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి కూడా చాలామంది వచ్చారు. హైదరాబాద్లో కూడా చాలా ఎక్కువగా రిపోర్ట్ అయిన కేసులు మనకు తెలుసు. ఇప్పుడు మన చోట దగ్గర కూడా చాలా ఎక్కువ కేసులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు జగిత్యాల పట్టణంలో గాంధీనగర్ కానీ కిలాగడ్డ కానీ ఇక్కడ మిషన్ కాంపౌండ్ దగ్గర కానీ అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా దరూర్ క్యాంప్లో కూడా ఉంది. వీటన్నిటిలో కూడా ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా కిట్స్కు షార్టేజ్ లేదు. ఎవరైనా చెప్పినా కానీ దాన్ని నమ్మొద్దు. అదేవిధంగా సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ర్యాపిడ్ టెస్టులు ఇక్కడ అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 300 టెస్టులకు తగ్గకుండా చేయాలన్నది. మరి నేను జగిత్యాల ప్రజలను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. మరి ఈనాడు గౌరవ డిప్యూటీ కలెక్టర్ మేడం గారు కూడా ఈరోజు ఇక్కడ విజిట్ చేసారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. మరి మన మీడియా ద్వారా ప్రజలను కోరుతా ఉన్నా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయాన్ని నేను ఎప్పుడో పసిగట్టి మార్చి నెలలనే చెప్పడం జరిగింది. గౌరవనీయులు వినోద్ కుమార్ గారు ఒకనాడు పులాస ఫామ్లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే మీడియా ద్వారా చెప్పినారు, వచ్చే వర్షాకాలంలో ఖచ్చితంగా పెరుగుతాయి. మనకు 1918లో ఎట్లుందో మళ్ళీ అట్లా వచ్చే అవకాశం ఉన్నది. అప్పుడు 1 కోటి మంది చనిపోయినారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వినోద్ కుమార్ గారు ఇదే మీడియా ద్వారా చెప్పారు. ఆ రోజు మేమందరం కూడా ఉన్నాం. అనుకున్నట్టే వర్షాకాలం అంటువ్యాధులు, అంటువ్యాధులతో పాటు కరోనా ఎక్కువవుతుంది. దీనికి స్వీయ నియంత్రణే ఒకటే ఒక మార్గం. ఈ మధ్యకాలంలో కొన్ని గ్రామాలలో చూస్తే కేసులు ఎక్కువ వచ్చిన చోట ఆ గ్రామాలలో ఒక కట్టుదిట్టంగా ఉంటే చాలా కేసులు తగ్గిపోయినాయి. ఎందుకంటే అక్కడ గ్రామాలు కానీ పేషెంట్ల పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. చాలా పెద్ద ఎత్తున 20 రోజుల క్రితం ఒకే గ్రామంలో 10 మంది యువతకు వచ్చిన ఒక ఫంక్షన్ అటెండ్ చేస్తే అప్పటి నుండి ఆ గ్రామంలో జగిత్యాల మండల గ్రామంలో అందరూ కూడా స్వీయ నియంత్రణతో ఉండడం వల్ల కట్టుదిట్టంగా ఉండడం వల్ల ఒక్క కేసు కూడా మళ్ళీ రిపోర్ట్ కాలే. ఎవరికి జ్వరము దగ్గు అట్లాంటివి ఎట్లా రాలేదు. కాబట్టి దయచేసి ప్రతి వారు కూడా మాస్కులు పెట్టుకోవాలి.
मरी चाला बाधाकरमैन विषय इपड़े पट्टण प्राथमिक आरोग्य केन्द्र में डिप्यूटी कलेक्टर गारु मेमु विजिट चेसिनप्पुडु इक्कड वैद्य सिबंदी चेप्ता उन्नारु 45 मंदिकी टेस्ट चेस्ते ज्वरमु दग्गुतट वस्ते 35 मंदिकी पाजिटिव वच्चिंदि अंटे इप्पटिकिप्पुडु అంటే ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ కూడా లేదు అందుకనే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు మేము కూడా హాస్పిటల్ విజిట్ చేస్తా ఉన్నాం ప్రజలు కూడా జ్వరము దగ్గు ఏదైనా వచ్చిన వాళ్ళు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి అందుకే మొదట్ నుండి కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా చేస్తా ఉన్నాం వి ఆర్ ట్రైయింగ్ టు ట్రేస్ అంటే ట్రేస్ చేయడం ఎవరు దగ్గు జ్వరము అట్లాంటి ట్రేస్ చేయడం తర్వాత టెస్ట్ చేయడం ఆ తర్వాత ట్రీట్ చేయడం దీనికి ఈ మూడు మార్గాలు ఉంటాయి మనం ట్రేస్ చేయాలి ట్రేస్ చేయాలంటే మనం వైద్య సిబ్బంది ఉంది ఏనేమలు ఇంటింటి తిరగలేరు మనం కూడా కొంత ఐడెంటిఫై రావాలి ట్రేస్ చేసుకోవాలి తర్వాత టెస్ట్ చేయించుకోవాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ ట్రీట్మెంట్ కు ప్రాథమికంగా పెద్ద సింప్టమ్స్ లేని వాళ్ళు ఉంటే ఎవరైనా ఉదాహరణకు మనకు దగ్గర వాళ్ళకి రావడం మన దగ్గర వాళ్ళకి వస్తే మనకి ఏ సింప్టమ్స్ లేకున్నా ఎందుకంటే చాలా మందికి సింప్టమ్స్ ఉండవు అంటే సింప్టమ్స్ అంటే దగ్గు సర్దీ జ్వరము శ్వాస రాకపోవడం ఉన్నది కానీ మన దగ్గర వాళ్ళకి వస్తుంది మనకంటే అవకాశం ఉంటుంది ఉన్నప్పుడు మనము ఏ సింప్టమ్స్ లేని తిరుగుతే మన లోపల ఉన్న ఈ వైరస్ వేరే వాళ్ళకి అంటించిన వాళ్ళకి కాబట్టి మనం కూడా టెస్ట్ చేయించుకోవాలి ఎవరైనా మన కుటుంబ సభ్యులు కానీ మన పని మనుషులు కానీ మన బంధువు మిత్రులు ఎవరికైనా వచ్చి వాళ్ళకి దగ్గర ఉన్నామంటే మనం కూడా టెస్ట్ చేయించుకొని ఇన్ కేసు మనకు పాజిటివ్ వస్తే మనం ఐసోలేషన్లో ఉండాలి పెద్ద మందులు అవసరం ఉండదు దగ్గు కానీ జ్వరం కానీ స్లోగా స్టార్ట్ అయితే దానికి తగినట్టు ప్రాథమికంగా మందులన్నీ కూడా ప్రాథమిక కేంద్రాల్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటే యాంటీవైరల్ డ్రగ్స్ అత్యంత ఖరీదైనవి కూడా 5000 రూపాయలకు ఒక ఇంజెక్షన్ కూడా ఊటకి ఇచ్చేది కూడా మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉంది అదేవిధంగా ఏ సింప్టమ్స్ లేక మంచిగా ఉన్న వాళ్ళు ఇక్కడ పాజిటివ్ రాగానే ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండాలి ఇన్ కేసు ఉండే పరిస్థితి లేకపోతే జగిత్యాల జిల్లాలో ఇప్పుడే డిప్యూటీ కలెక్టర్ మాధురి మేడం గారు చెప్పినట్టు జేఎన్టీలో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఉంచే వసతి కల్పించడం భోజనం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇల్లు చిన్నగా ఉన్న వాళ్ళు అసలే రూమ్ లేకపోతే తహసీల్దార్ గారి దృష్టికి కానీ మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే వారికి అన్ని విధాలు మేము కూడా అండగా ఉంటాం ఏది ఏమైనా కానీ ప్రభుత్వం వైద్యం చేస్తుంది కావచ్చు కానీ నయం చేయడం ఎవరి చేతిలో కూడా ఉండదు ఈ వైరస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది శరీరాలపైన కాబట్టి దయచేసి నియంత్రణ దీనికి మార్గము దీన్ని అంటించుకోకుండా ఉండాలి ఎప్పుడూ వేళలా మాస్కులు పెట్టుకోవాలని చెప్పి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాం బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి ఇంటికి వెళ్ళగానే చేతులు కాళ్ళు శుభ్రం చేసుకొని అత్యంత జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం